ఏంది వేషామి నువ్వు నాయనకనే పడ్డావు, నా వికెట్ తీస్తే ఏమత్తాందివే నీకు? హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్. నీ వికెటే కాదు, స్పిన్నర్స్ కనుకూలించే పిచ్ మీద నేను 4 వికెట్లు తీసిన. అవసరం పడితే బ్యాటింగ్లో కూడా మొన్నటి లెక్కనే ఆడతా. అశ్విన్ జడేజా కంటే ఈ షమి టార్చర్ ఎక్కువైపోతాంది స్మిత్ బ్రో. ఏముంది కమిన్స్ బ్రో, నువ్వు కూడా షమి లెక్కనే బ్యాటింగ్ చేసినావు కదా ఈ మ్యాచ్లో. ఇక బౌలింగ్ కూడా షమి లెక్కనే వేసావు 4 వికెట్లు ది, మ్యాచ్ మన చేతుల్లోనే ఉంటుంది. సెంచరీ కొట్టక చాలా రోజులు అవుతుందివే, ఇది మళ్ళీ నా హోమ్ గ్రౌండ్, ఎట్లయినా ఒక హాఫ్ సెంచరీ అయినా కొట్టాలి. గాయస్, మన టీంలో ఖచ్చితంగా ఎవరైనా ఇద్దరు ప్లేయర్ సెంచరీలు కొట్టాలి, ఎందుకంటే మనం ఒక 500 కొట్టినామనుకో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లేకుండానే వాళ్ళని ఓడియచ్చు. 500 ఈ మ్యాచ్లో మిమ్మల్ని 200 కూడా కొట్టనీయం. పోయిన మ్యాచ్లో ఇద్దరు పేసర్లతో ఆడితే ఈ మ్యాచ్లో ఉన్నొక్క పేసర్ని కూడా డ్రాప్ చేసి ఇంకో స్పిన్నర్ని పట్టుకొచ్చినాం. మొత్తం స్పిన్నే, ఇక్కడనే పప్పుల కాలేసిన వార్నర్ బాయ్. ఈ అయ్యర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఎందుకురా 3 స్పిన్నర్లను తీసుకున్నావు, ఇంకో పేసర్ని తీసుకుంటే అయిపోవు కదరా అనుకుంటారు. ప్లేయింగ్ లెవెల్లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడన్న విషయం మర్చిపోయిలా. శ్రేయాస్ అయ్యర్ ఉన్నా, వెంకటేష్ అయ్యర్ ఉన్నా, ఈ మ్యాచ్ మాదే. డే 2 రోజు మీ అందరు పుల్లలు పడితే మళ్ళీ మేము బ్యాటింగ్ అత్తాం, 200 లీడ్ పెడతాం. 4th ఇన్నింగ్స్లో మిమ్మల్ని 100-150 పిసికెత్తాం. ఎస్ బాయ్స్, మన ప్లాన్ కూడా కదే, చాలా టైం ఉన్నది, మనం తొందరపడద్దు. నేను చెప్పిన టెవలన్ ఇద్దరు ప్లేయర్లు సెంచరీ కొట్టుల్లి. ఏమంటావు రాహుల్, ఈ మ్యాచ్లో ఫామ్లోకి అత్తావా? ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్ కావగానే నా లోపల ఎక్కడో ఒక తెలియని ఫైర్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్లో నేను ఆడే ఆటకి ఆస్ట్రేలియా వాళ్ళకి ఆ ఫైర్ అంటుకుంటుంది. రోహిత్ అన్న ఐపీఎల్ షెడ్యూల్ వచ్చింది, మా ఫస్ట్ మ్యాచే సిఎస్కేతోనే ఉన్నది. మా షమి అన్న మీద జర ఎక్కువ లోడ్ పెట్టకు, మా కీ ప్లేయర్. నాకు తెలుసువే, అందుకే మా ఉన్నొక్క ప్లేయర్ స్కైని కూడా బయటనే కూర్చోబెట్టిన జాగ్రత్తగా. ఇప్పుడు ఈ మ్యాచ్లో అందరితో 200% ఎఫర్ట్లు పెట్టిస్తా. ఎవ్వరికి ఇంజురీ అయినా నాకు పోయేది ఏం లేదు, ఈ మ్యాచ్ గెలుచుడే నాకు ఇంపార్టెంట్. షమి అన్న, ఈ సిరీస్ మనం ఎట్లయినా గెలుతాం కానీ నువ్వు జర ఆవేశపడకు. మన టీంలో ఉన్న సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ వి నువ్వు. అంటే ఒక్క ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడంగానే ఆల్రౌండర్ అయిపోతాడా? 2 మ్యాచ్లలో 2 నన్ను అవుట్ చేసిండు. మీ షమీకి ఐపీఎల్లో నా పవర్ ఏందో చూపిస్తా. నువ్వు ఐపీఎల్లో పవర్ చూపిస్తానికి ఇట్లనే ఆడు, వాళ్ళు ఇక్కడ మనల్ని ఇన్నింగ్స్ల తేడాతో ఓడిపించుకుంటూ పోతారు. ఒక 50 కూడా రాదువే, ఫార్మాలిటీకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కమిన్స్ బ్రో, ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. అందుకే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా నువ్వు ఫెయిల్ అయితే నీ ప్లేస్లో గ్రీన్ని పట్టుకొత్తా. రాహుల్ బ్రో, మన తర్వాత పూజీ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, అయ్యర్ ఉన్నాడు అని మనం మంచిగా ఆడకపోయినామనుకో, మ్యాచ్ మన చేతిలోకి వెళ్ళి వాళ్ళ చేతిలోకి పోతుంది. ఈ రాహుల్నే అనుమానిస్తారా అన్న నువ్వు? చెప్పిన కదా ఫైర్ స్టార్ట్ అయిందని. నన్ను ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఈ మ్యాచ్లో నా బ్యాటింగే సమాధానం చెప్తుంది.